వారితోనే జగన్కి ముప్పు. ముత్యాల ముగ్గు భజంత్రీలు రాజకీయ పార్టీలకు అధినేతలుగా ఉన్నవారికి తగిలితే ఇక అంతే సంగతులు. అన్న అడిగేస్తే మాస్ అంటూ సొంత పార్టీ వారు కొట్టే చెడతలు ఇప్పుడు చంద్రబాబులాగే వైఎస్ జగన్కి వినిపిస్తున్నారు కొందరు. ఇవి వినడం అలవాటుగా మార్చుకుంటే మాత్రం వైసీపీకి ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 40 ఏళ్ల రాజకీయ జీవిత అనుభవం ఉన్న చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోలేక బొక్కబోర్లా అందుకే పడ్డారని కూడా గుర్తు చేస్తున్నారు. 100 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చివరకు రాహుల్ వదులుకోవడానికి హస్తం పార్టీలో పెరిగిన అధినేత భజనే అని సాక్ష్యాలు సైతం చూపించేస్తున్నారు. సాధారణంగా పొగడ్తలు, ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు జరిగే సమయంలో వక్తలు ఇవి పొందేవారి కోసం 4 మాటలు చెప్పడం రివాజ్గా వస్తోంది. సభలు, సమావేశాల్లో ఇలాంటివి చూసే ప్రజలు ఇప్పుడు రోజు చట్టసభల్లో కూడా చూడాల్సి వస్తోంది, వినాల్సి వస్తోంది. తమ నేత సూర్యుడు, వీరుడు అంటూ కళ్ల ముందు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ కేంద్రంగా స్వామి భక్తులు గట్టిగానే చేశారు. జగన్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కొందరు పోల్చారు, దేవుడు అన్నారు. ఇలా ఒకటి కాదు, ప్రతి సందర్భంలో ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు నడిచింది. చాలా సందర్భాల్లో తమ నేతలు చేస్తున్న ప్రసంగాల్లో పొగడ్తలు తట్టుకోలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం వారికి నమస్కారం చేసినా ఎవ్వరూ ఎక్కడా తగడం లేదు. ఇక వైసీపీ సొంత మీడియా ప్రచార బాక ఇంకా చెప్పనలవి కానిది. 2014 ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చి వైసీపీ చతికిల పడడంలో వైఎస్ జగన్ సొంత మీడియా కూడా ఒక కారణంగా విశ్లేషకులు చాటి చెప్పారు. అదేవిధంగా టీడీపీ ఘోరంగా పరాజయం పొందడానికి చంద్రబాబు బాకా మీడియాలు కూడా ఆయనకు ప్రజల నాడి తెలియకుండా కళ్లకు గంతలు కట్టేసిందనే విశ్లేషకులు తేల్చారు. ఇది కూడా టీడీపీ ఓటమిలో ఒక కారణంగా చెబుతున్నారు. ఒక పొగడత కన్నా విమర్శ ఆలోచనలో పడేసి గాడి తప్పిన వారిని దారిలో పెడుతుందంటారు. కానీ రాజకీయ నాయకులు భజన బృందాలకు ఇచ్చే ప్రాధాన్యత, పార్టీలో జరిగే తప్పులు ముక్కుసూటిగా చెప్పేవారిని దూరం పెడుతూ ఉండడంతో ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజం చెబితే చేదుగా, అబద్ధం తీయగా ఉండడంలో ఇన్ని అనుభవాలు ఎదురుగా ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ జాగ్రత్త పడి ఆచితూచి అడుగులు వేయకపోతే చేదు అనుభవాలను చవి చూడాల్సి వస్తుందన్న హెచ్చరికలు వైసీపీ అధినేత ఏ మేరకు పరిగణలోనికి తీసుకుంటారో చూడాలి.